సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం. ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ తీరు వల్లే విభజన సమస్యలన్న ప్రధాని మోదీ. యాదాద్రిలో గవర్నర్ సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా 2018 ప్రారంభించిన మంత్రి తలసాని. వైద్య ఆరోగ్య శాఖలో 10,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. మిషన్ భగీరథ ఓ పెద్ద స్కామ్ అన్న జీవన్ రెడ్డి. ఖైదీలు లేక 5 సబ్ జైళ్ల మూసివేత. గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు కన్నుమూత. ఇక వివరాల్లోకి వెళితే, లోకసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ విభజించిన తీరు వల్లే ఇన్నేళ్ళైన సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. వాజ్పేయి ప్రభుత్వం 3 రాష్ట్రాలు విభజించినా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. ఎవరి వాటాలు ఆయా రాష్ట్రాలకు ఇచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో రాజకీయ లబ్ధి కోసం పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదింపజేసుకున్నారు. నామమాత్ర ప్రతిపక్షం ప్రసార మాధ్యమాలపై నియంత్రణతో కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అప్పుడు వారు చేసిన తప్పుల వల్ల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ప్రధాని అన్నారు. సచివాలయంలో ఆక్వాక్స్ ఇండియా 2018 మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీస్ ఆక్వాకల్చర్ సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా అభివృద్ధి పరిచే సాంకేతిక విధానాలు, కొత్త జాతులు వాటిని ఉత్పత్తి చేసే విధానాలు, ఉత్తమ మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు నాణ్యతపై అవగాహన కల్పించడం, మానవ వనరుల నైపుణ్య అభివృద్ధికి కృషి వంటి అంశాలపై మత్స్యకారులందరికీ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జీవి రమణారావుతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ శ్రీ ఆండ్రూ ఫ్లెమింగ్ బస్ భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన నూతన ప్రాజెక్టుల అమలు తీరుతెన్నులను తెలుసుకోవడమే కాక ప్రజా రవాణా సదుపాయాలపై కూడా చర్చించారు. ఎలక్ట్రిక్ బస్సులు, స్మార్ట్ కార్డ్ జారీ ప్రక్రియలతో పాటు విద్యుత్ ఆదా కోసం ఎల్ఈడి బల్బులు, సోలార్ ప్రాజెక్టు వంటి వాటిపై ప్రత్యేకంగా ఎండిని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం పేరిట దేశంలో పెద్ద స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ పథకంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పర్దాకే పీచే క్యా హై ప్రజలకు తెలియాలి అని ఆయన వ్యాఖ్యానించారు. తాగునీరు పేరుతో తెలంగాణ ప్రభుత్వం 40,000 కోట్లు అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. మిషన్ భగీరథ పైప్లైన్లు వేయడం కోసం గ్రామీణ రోడ్లను అడ్డగోలుగా తవ్వేశారని మండిపడ్డారు. మిషన్ కాకతీయతో చెరువులన్నీ నిండినప్పుడు ఇంకా భగీరథ పథకం అవసరమేమిటని ఆయన ప్రశ్నించారు. కమిషన్ల కోసమే ఆంధ్ర గుత్తేదారులకు భగీరథ పనులను అప్పగించారని అన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో సర్వీస్తో నిమిత్తం లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని కొత్తగూడెం ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సంవత్సర కాలం ఉన్న కార్మికులందరికీ ఇలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దశల వారీగా ఆందోళనలు చేపడతామన్నారు. ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా వ్యవసాయానికి ఎంతో అనుకూలమైనదని, కష్టపడి కాదు ఇష్టపడి సేద్యం చేస్తే అద్భుత సాధించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన మెట్రో ఈవినింగ్స్తో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వ్యవసాయానికి యువకులు దూరం అవుతున్నారని ఇది ఎంతో ప్రమాదకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పాత పద్ధతిలో మొక్కుబడిగా కాకుండా నవీన సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే అద్భుతాలు సాధించవచ్చన్నారు. రాష్ట్రంలో జైలుకు వచ్చే ఖైదీల సంఖ్య తగ్గుతుండటంతో 5 సబ్ జైళ్లను మూసివేస్తున్నట్లు చెంచల్గూడ డీజీ వికే సింగ్ తెలిపారు. ఖైదీలు ఒకరిద్దరే ఉండడంతో ఆర్మూర్, బోధన్, నర్సంపేట, పరకాల, మదిరలో సబ్ జైళ్లను మూసివేశామని పేర్కొన్నారు. ఇదిలాగా కొనసాగితే భవిష్యత్తులో జైళ్ల స్థానంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు మాత్రమే ఉండే అవకాశం ఉంటుందన్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తున్నారు. పోచంపల్లి మండలం కనుముకులలో గవర్నర్ దంపతులు మంత్రి జగదీశ్వరరెడ్డి, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం కనుముకులలో హ్యాండ్లూమ్ పార్కును గవర్నర్ దంపతులు సందర్శించారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. 2 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలి కృష్ణమ నాయుడు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక భాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.
యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.